ఆడియో విజువల్ మ్యాచ్ అన్నది ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము దీన్ని ఒక సినిమా చేసేసి ఒక ఆర్ఆర్ చేస్తున్నాము అన్నలాగా తయారు చేయలేదు సినిమాని. వి మేడ్ అన్ ఎంటైర్ ఆర్ఆర్ ట్రాక్స్ అఫ్ కోర్స్ నాట్ విత్ లైవ్ అండ్ ఆల్. మొత్తం ఒక ఫీల్ అనుకుని ఒక సీన్ మేము స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దానికి ఒక ఒక పర్టికులర్ టెంపోలో ఒక ఆర్ఆర్ ని ముందు తయారు చేసుకుని మేము దాన్ని ఆన్ సెట్ దాన్ని వింటూ దాని రికార్డింగ్ బేస్ చేసుకుని ఎవ్రీ షార్ట్ డివిజన్ అంటే ఇక్కడ నుంచి ఒక ఒక బిట్ వచ్చింది ఆ బిట్ దగ్గర కరెక్ట్ గా ఆర్ఆర్ అక్కడ సింక్ అవ్వాలి అంటే దాన్ని ఇలా కట్ చేసుకోవాలి అని ఒక ఫార్మాట్ లో తీసాను సినిమా మొత్తాన్ని. ఐ కెన్ అష్యూర్ యూ ఇన్ దిస్ ఫార్మాట్ వాట్ ఎవర్ వి మేడ్ ఇట్ ఈస్ నాట్ న్యూ, బట్ ఫర్ ద టోటల్ సినిమా చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. జనరల్ గా మన సినిమాలో చూస్తాం ప్రతి సినిమాలో ఇది ఉంటుంది, దాని పేరు పాటలు. పాటల్ని కొరియోగ్రాఫ్ చేస్తారు, ముందు పాట రికార్డ్ చేసి దాని ప్రకారం డాన్స్లు అవి దాని దగ్గర అన్ని చేస్తారు. వి మేడ్ ద ఎంటైర్ సినిమా ఇన్ దట్ ఫార్మాట్. సో ఐ కెన్ సే ఐ హావ్ కొరియోగ్రాఫ్డ్ మై ఎంటైర్ ఫిలిం. ఐ విష్ ఎవ్రీబడి టు సీ అండ్ ఎంజాయ్ దట్ మ్యాచ్ ఆఫ్ ఆడియో విజువల్ ఇంపాక్ట్. అండ్ ఐ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మై మ్యూజిక్ డైరెక్టర్ అరుంధతి చూసారు. యు ఆల్ ఎంజాయ్డ్ ఇట్, యు సపోర్టెడ్ ఇట్ అండ్ యు మేడ్ ఇట్ ఎ గ్రేట్ హిట్. తర్వాత కాంచన చూసారు. You liked it, enjoyed it, and made it a great hit. And I'm very sure, whatever producer Satyanarayana Garu, Venu Garu, Abhi, Subhash, Ravi, Master Ji, all the technicians who have worked in this film, they have given their heart and soul into it. Especially I should tell that Abhi has started haunting me in my dreams. That's what she's doing with all those big guys. రాత్రి 12 o'clock ఐ విల్ గెట్ అ డ్రీమ్ దట్ షీ ఈస్ ఓపెనింగ్ అర్ ఐస్, ఆ మ్యూజిక్ వినిపిస్తుంది. అలా ఏమో జరుగుతుంది, సమ్ మ్యాజిక్ ఇస్ హ్యాపెనింగ్ విజువలీ ఆడియో వైజ్ ఆల్సో. ఇష్టపడితే నా మొదటి సినిమా, ఇది రెండో సినిమా, హీరోగా చేస్తున్నాను. చాలా కష్టపడి చాలా భయపడి చేసాం. ఇప్పుడు మీరు ఎంత భయపడుతున్నారో షూటింగ్ అప్పుడు కూడా నేను అంతే భయపడ్డాను. ఈ థ్రిల్ మీకు బాగా క్యారీ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి, పైరేటెడ్ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. I first thank director sir who has given me the opportunity to play the ghost the whole thing. Positive role kante oka negative role play cheyadam chaala kashtam, but he made it very easy for me. He really taught me everything, each and every frame of it. And when we used to shoot, it used to be really dark and there used to be just one light man or two light men, and then oka ఫీల్డ్ కార్న్ ఫీల్డ్ లో మధ్యలో కూర్చోపెట్టేసి జస్ట్ లైట్స్ ఆన్ చేసేసి యాక్టింగ్ చేయమనేవారు. ఇట్ వాస్ రియలీ స్కేరీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు. ఐ హోప్ ఐ హావ్ స్కేర్డ్ ద ఆడియన్స్ టు. థాంక్ ఎవ్రీబడీ ఫర్ గివింగ్ ద ఫుల్ సపోర్ట్. క్రూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎవ్రీబడీ, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎవ్రీబడీ ఈస్ డన్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ హీఈస్ మై పార్ట్నర్, హీఈస్ మై హాఫ్ ఐ కెన్ సే. ఎందుకంటే అతను ఏం చేయగలడో నాకు తెలుసు, అతను ఏం చేస్తాడో తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి ముందుకు వచ్చాను. సో ఈ కాన్ఫిడెన్స్ ఇంకా ముందుకెళ్తాం, మీ ఆశీర్వాదం కావాలి. నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ వేణు గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ సినిమాని మీ అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ